నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ విన్నర్ అనే తర్వాత పల్లవి ప్రశాంత్ పై ఒకవైపు పూలవర్షం కురుస్తుంటే మరోవైపు పోలీస్ కేసులు ఫైల్ అవుతున్నాయి. తనకు వచ్చిన బహుమతిని రైతులకు పంచుతా అంటున్న ప్రశాంత్ ఈ కేసుల గురించి మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను భయపడేది లేదన్నారు. కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ విన్నర్ అనే తర్వాత ప్రశాంత్ అమర్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూలో బస్సులపై దాడి చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ అంశంపై ప్రశాంత్ స్పందించారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రజల కోసం ఆడినట్లు చెప్పారు. బిగ్ బాస్లో గెలిచిన ప్రైజ్ మనీ 35 లక్షలను కష్టాల్లో ఉన్న రైతులకే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఒక్క రూపాయి కూడా తనకు అవసరం లేదని, ప్రతి పైసా కష్టాల్లో ఉన్న పేద రైతులకే ఇస్తారని అన్నారు. బిగ్ బాస్ హౌజ్లో ఆడిన ప్రతి గేమ్ రైతుల కోసమే ఆడినట్లు వెల్లడించారు. ఇక తన కేసుల గురించి స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు కేసుల గురించి ఎందుకు భయపడాలని అన్నారు. పండించిన పంట ఎండితే పండించిన వాడికే బాధ ఉంటుంది. ఎవడి పంటో ఎండితే దానికి ఈ రైతు ఏం చేస్తాడు? ఎవరో చేసిన తప్పకు నాపై కేసు పెడితే ఏం లాభమని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా 14 గ్రామాలు నష్టపోయాయి. అక్కడి రైతుల గురించి ఏమన్నా చేస్తారంటే తను కామన్ మ్యాన్ అని, ఒక రైతు బిడ్డ ఏం చేయగలడో అదే చేస్తారని, తనకు ఏదైనా పదవి ఇస్తే 14 గ్రామాల ప్రజలను ఆదుకుంటారని వెల్లడించారు. బిగ్ బాస్ 7 విన్నర్ అయిన తర్వాత ప్రశాంత్కు 35 లక్షల నగదు బహుమతితో పాటు ఖరీదైన డైమండ్ నెక్లెస్, మారుతి బ్రెజా కార్ను కూడా గిఫ్ట్గా పొందాడు. వీటితో పాటు ఆయన అభిమానులు ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలప్ సంస్థ ప్రతినిధులు రైతు బిడ్డకు 20 లక్షలు విలువ చేసే ప్లాట్ని బహుమతిగా ప్రకటించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.